ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ కోరిన భక్తుల కోరికలు తీర్చే దుర్గమ్మ తల్లి నవరాత్రోత్సవాలు సిద్దిపేట జిల్లా కొండపోక మండలం మర్పడగ గ్రామంలో 9వ రోజు వైభవపేతంగా కొనసాగాయి. అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఉదయం నుండే ఆలయానికి పోటెత్తారు. ఉదయం 6 గంటలకు గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమైనట్లు క్షేత్ర నిర్వాహకులు విజయదుర్గ ఉపాసకులు డాక్టర్ చెప్పెల అన్నా శర్మ తెలిపారు. మహిషాసుర మర్దిని రూపంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి శుక్రవారం ఆలయంలో నిర్వహించే రాహుకేతు పూజను యథావిధిగా నిర్వహించిన అనంతరం నవరాత్రి ఉత్సవాలలో దివి నవావరణ యాగం నిర్వహించారు. అంతకుముందు భక్తులకు ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చింది. అనేక భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి అమ్మవారి సేవలో నవారణ యాగం కూడా జరిగింది. ఈరోజు శుక్రవారం కావడంతో 10:30 నుంచి 12 గంటల వరకు ప్రాంతాల పూజ కూడా అత్యంత జరిగింది. రాహు కేతు దోష నివారణ కోసం సర్వదోష కాలసర్ప దోష నివారణ కోసం ప్రత్యేకమైనటువంటి పూజలు జరిగాయి. అనంతరం మనకి సేవలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. రేపటి రోజున ఉదయం 8 గంటలకు మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 4 గంటలకు షమి పూజ ఉంటుంది. విజయదశమి కాబట్టి విజయదుర్గాదేవి యొక్క దర్శనం సకల శుభప్రదమైనటువంటి తప్పకుండా అందరూ పాల్గొని అమ్మవారి యొక్క